నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేసింది. ఏపీ జెన్కో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఏడాది గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగించే నీటి కన్నా చాలా రెట్లు ఎక్కువ. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జెన్కో ఈఈలు ఏ సోమయ్య, సి హనుమ, ఎలక్ట్రికల్ ఈఈ వై భీమధన్ రావు, జలవనరుల శాఖ ఈఈ పాండురంగారావు, మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దుకృష్ణ, ఏజీఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్ ఠాగూర్ చంద్ర కార్యక్రమంలో పాల్గొని పనులను పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉన్న సెకండరీ గ్రేడ్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడడానికి యూటీఎఫ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఉపాధ్యాయుల పోస్టింగ్ల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ప్లస్ టూ వరకు విద్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు ఎల్లప్ప, ప్రధాన కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్తో పాటు టీచర్లు పాల్గొన్నారు. కానీ ఇంతవరకు 6 సంవత్సరాల కాలంలో ఏ మున్సిపల్ ఉపాధ్యాయుని కూడా జీపీఎఫ్ ఖాతా ప్రారంభించకుండా మున్సిపల్ కార్యాలయంలోనే వాళ్ళ యొక్క అమౌంట్లు అక్కడే ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జీపీఎఫ్ అమౌంట్కి సంబంధించి వడ్డీ లెక్కించి మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలోకి జమ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే మిగిలిపోయినటువంటి ఉన్నత పాఠశాలలో మిగిలిపోయినటువంటి 12 పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని చెప్పి, అదేవిధంగా సెకండ్ గ్రేడు టీచర్లను ఈరోజు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్లే సబ్జెక్టులు బోధిస్తూ ఉన్నారు. కనుక ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులన్నింటినీ స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకందరికీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారాలు ఇవ్వాలని చెప్పి, 500 రోల్ దాటినటువంటి పాఠశాల కన్నా ఉన్నత పాఠశాలను ప్లస్ టూ పాఠశాలగా చేయాలని చెప్పి, ఈరోజు మున్సిపల్ పట్టణ జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో మరికొన్ని పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఈపి పైన పునరాలోచించాలి. ఈరోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థనంతా గందరగోళమైన పరిస్థితుల్లో 6 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పి ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో వల్ల ఏ విద్యార్థి ఏ పాఠశాలకు వెళ్ళాలనేటువంటి గందరగోళంలో
విద్యార్థులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. స్పష్టంగా ఇప్పుడున్నటువంటి విద్యా విధానం 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెడితేనే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. ఆ రకంగానే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో యూటీఎఫ్గా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి పాఠశాలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా యూటీఎఫ్ సిద్ధంగా ఉంటుంది. ఈ జీవో వల్ల ఈరోజు 34,000 ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు అయిపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారేమో అదనంగా 14,000 పాఠశాలలు అవసరమవుతాయని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ ప్రకటనలకి కింద కార్యాచరణకి చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఈరోజు పాఠశాలలు ఈ ఇచ్చినటువంటి 250 మీటర్ల లోపు పాఠశాలలు మెర్జ్ చేయాలనేటువంటి జీవో వల్ల రాష్ట్రంలో 3,267 ప్రాథమిక పాఠశాలలు హైస్కూల్లో కలిసిపోతున్నాయి. అంటే 3,267 పాఠశాలలు కనుమరుగు అయిపోతున్నాయి లేదా, మరి కొత్త పాఠశాలలు ఎలా వస్తాయి? కాబట్టి ఈ పాఠశాలలు కనుమరుగు కావడానికే కేవలం 11,000 పాఠశాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షణలోకి తీసుకురావడానికే ఈ సర్కులర్ ఇచ్చినారు. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడే, ప్రపంచ బ్యాంకు అప్పు కొరకే రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు తప్ప రాష్ట్ర విద్యావ్యవస్థను మార్పు చేయాలనేటువంటి చిత్తశుద్ధి కనపడడం లేదు. చిత్తశుద్ధితో ఈ నూతన విద్యా విధానంలో అమల్లో ఉన్నటువంటి లోపాలను సవరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు జయలప్ప, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. పాఠశాలలో పిల్లలు ఉన్న పాఠశాలలో టీచర్ లేరు, టీచర్ ఉన్న పాఠశాల పిల్లలు లేరు కాబట్టి దాన్ని వర్క్ అడ్జస్ట్మెంట్గా తొందరగా చేయాలని కూడా ఈ ప్రధాన లోకల్ సమస్యలు కొన్ని డిఫరెంట్ చేయడం జరుగుతుంది. వెంటనే నిర్ణయం అనంతరము కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా డిఫరెంట్ చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుల ఐక్యత వర్దిల్లాలి, వర్దిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత వర్దిల్లాలి. ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గత ప్రభుత్వం పరిష్కరించలేదు, ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా పరిష్కరించకుండా నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నాను చేస్తున్నాం. ముఖ్యంగా ప్రమోషన్లు బదిలీలు అనేటువంటివి మున్సిపల్ ఉపాధ్యాయులకు ఏ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చేస్తున్నారు. అలా కాకుండా 10 సంవత్సరము ట్రాన్స్ఫర్ చేయాలని, అలాగే బదిలీలు 10 సంవత్సరం చేయాలని, ప్రమోషన్లు కూడా నెల నిర్వహించాలని ప్రధాన డిమాండ్ ఉంది. అలాగే జీపీఎఫ్ అనేది మండల పరిషత్ టీచర్లకు, గవర్నమెంట్ టీచర్లకు ఉంది కానీ మున్సిపల్ టీచర్లకు లేదు. ఈ విషయంలో చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు కూడా జీపీఎఫ్ సౌకర్యం కల్పించలేదు కాబట్టి అవి వెంటనే జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు డీడీఓ సౌకర్యం కల్పించాలి, అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్లతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్గా ఈరోజు ధర్నాలు చేస్తున్నాం. దీన్ని పరిష్కరించకపోతే యూటీఎఫ్గా ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం డీ నెలటూరులో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. 2019 అంజనమ్మ కోడలు షరిష్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే షరిష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరిష్మ హత్య కేసులో జైలుకెళ్లిన ఈ తల్లి కూతులు బెయిల్పై బయటకు వచ్చారు. కూతుర్ని వీళ్లే హత్య చేశారని, ఈ హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఫకీర్పల్లి గ్రామంలో కోర్మ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి సుజాత ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించింది. సుజాతతో పాటు కూతురు కూడా తల్లితో పాటు చెరువులో పడిపోయింది. అరుపులు విని పొలాల దగ్గర పనిచేసుకుంటున్న రైతులు చెరువులో పడిన పాపను కాపాడారు. మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి లక్ష్మిని తరలించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి బస్వాపూర్ గ్రామ సమీపంలో కొండగుహలో స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజ నిర్వహించారు. నేడు మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు జంగం బసప్ప శివలింగానికి అభిషేకం చేశారు. శివునికి ప్రీతిపాత్రమైన భస్మాలేపనం, చందనం లేపనం, కుంకుమ లేపనాలతో కన్నులు విందుగా అలంకరించారు. నానావిధ సుగంధ పరిమళభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా లింగానికి మంగళ హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వెల్లుర్తి మండలం బస్వాపూర్ గ్రామం శ్రీ భ్రమరాంబ సీత మల్లికార్జున స్వామి దేవాలయము గుట్టలో వేసిన స్వయంభూలింగము. ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది. కావున భక్తులు వెళ్ళి ఆ మల్లికార్జున స్వామి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. పూజలో భాగంగా ఈరోజు గంధలేపనము, అదేంది కుంకుమ లేపనము, భస్మలేపనము, పత్ర పూజ నిర్వహించడం జరిగింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివుని కృపకు పాత్రలు అయినారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహించారు. ఇందిరా చౌకులో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, గ్రంథాలయ చైర్మన్ మురళీగౌడ్, శ్రీశైల్ రెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్ నయీం సుధాకర్ ఆచారి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న విధంగా తెలంగాణ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, రాజాగౌడ్, సంతోష్ గౌడ్, ఇంతియాజ్ బాబా, అనిల్ బాన్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మరి తాండూరు పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ ఈరోజు ఆయన ఏదైతే తెలంగాణను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రగతి రథంలో దూసుకెళ్తూ ఉంది. ఈరోజు ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శవంతంగా నిలిచిందంటే మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కన్న కలలను ఈరోజు మనం నిజం చేసుకుంటున్నాం. మరి రానున్న రోజుల్లో కూడా తప్పకుండా
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశించే విధంగా మన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. మేమందరం కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి తప్పకుండా తెలంగాణను బంగారు తెలంగాణ దిశలో మేమందరం కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రావడంలో మొత్తం తెలంగాణ సమాజాన్ని ముందు నుంచి నడిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక దార్శనికుడిగా నిలిచిన ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారితో సమక్షంలో జయశంకర్ గారికి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ 7 సంవత్సరాల్లో ప్రగతి పథంలో నడుస్తూ ఉన్నది, రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుంది. 23లో మళ్ళా బ్రహ్మాండమైన విద్యార్థి ఇక్కడ రోహిత్ రెడ్డి గారు గెలుస్తారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. అద్భుతంగా తెలంగాణ ఎందుకు అవసరమో, తెలంగాణ ఎందుకు కావాలి, నిధులు నీళ్లు నియామకాలతో పాటు తెలంగాణ నైసర్గిక స్వరూపాన్ని తెలిసినటువంటి గొప్ప వ్యక్తి 87వ జయంతి రోజు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా కొత్తపల్లి జయశంకర్ గారు ఒక ప్రొఫెసర్గానే కాకుండా చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఒక సిద్ధాంతకర్తగా చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది. ఒక్క చిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటారు, అంటే ఒక అక్షరం చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుంది. అట్లా ప్రొఫెసర్ అయినటువంటి జయశంకర్ గారు తన ఆలోచన విధానాన్ని తన భావజాలాన్ని లక్షలాది మంది యువకుల్లో నింపి ఒక ఉద్యమ బాటను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత చరిత్రను, ఆయన నడిచిన దారిని, ఆయన ఆలోచన సరళిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచానికి స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఉద్యమాలన్నింటినీ కూడా ఒక రకమైనటువంటి దారి చూపించినటువంటి గొప్ప ఉద్యమం. అంటే శాంతియుతంగా ఒకవేళ మనము జాతీయ ఉద్యమం తీసుకుంటే అప్పటి కూడా అతివాదులు మిత్యవాదులు అని ఇద్దరు ఉన్నారు, అప్పట్లో పోరాటాలు జరిగినాయి, రక్త అక్కడ అంటే ఒక జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి టీఆర్ఎస్ యువ నాయకులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆయన స్థూపానికి ఇక్కడ నివాళులు అర్పించడం చాలా జయంతి సందర్భంగా ఇక్కడికి చేసి ఆయన కులమాలలు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణను అనుభవిస్తున్నామంటే నిజంగా ఆయన చేసిన కృషి ఎంతో ఉన్నది. ఈరోజు మనం ఆయన సమాధి మీద పునాది రాళ్ళు వేసుకొని తెలంగాణను ఈరోజు మన ఆయనని తెలంగాణను అనుభవిస్తున్నాం. ఆనాడు ఆయన ఉద్యమానానికి ఊపిరి పోశారు, అలాగే ఆయన ఉద్యమకారుడిగా తత్వవేత్తగా మేధావిగా ఇంటలెక్చువల్గా ఎన్నో ఎన్నో క్రియాశీల పాత్రలు పోషించారు. ఆంధ్రుల నిరంకుశాల పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయాలని ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు ఆయన ఆశయాలను ఆయన భావాలను ముందుకు తీసుకెళ్తున్న మన కేసీఆర్ గారు, ఇంకా కేసీఆర్ గారి తెలంగాణ బంగారు తెలంగాణ మార్చేందుకు ఆయన ఆ ఉద్యమాలను ఒక ఉద్యమాలను కానీ ఒక ఆశయాలను తీసుకొస్తూ ముందుకు నడిపిస్తూ మా టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆనాడు ఆయనకు ఎన్నెన్నో మంచి మంచి ఆంధ్రులు ఆనాటి ప్రభుత్వాలు ఎంతో మంది మంచి 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 అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆయన దేనికి తలవొంగక ఆయన తెలంగాణ తన ఊపిరిగా తెలంగాణనే తన సాధనగా చేసుకొని ఈరోజు మన తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఉద్యమకారుడు ఈరోజు మన మధ్య లేకపోవడానికి చాలా బాధాకరమే. ఆయన ప్రతి ఒక్కరికి మోహిత్ గారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు జయశంకర్రావు బర్త్డే, ఆయన తెలంగాణ కోసం చాలా పోరాడిన వ్యక్తి, తెలంగాణ సాధించాలని పట్టుతో ఉన్న వ్యక్తి ఎవరంటే తెలంగాణలో జయశంకర్ సార్ గారు అక్కడే ఉన్నారు. అదేవిధంగా అందరూ ఆయనకు సహకరించారు. అదే మనం తెలంగాణ ఈరోజు తెలంగాణ మా సపరేట్ అయిందంటే జయశంకర్రావు గారు ఆశల నుంచి మేము తెలంగాణ సపరేట్ అయింది. అందువలన ఆయన బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరూ మన జయశంకర్ రావు గారి ఆశలను మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా అమలు చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోటా కింద భర్తీలో పిల్లలు చేసిన ప్రయత్నం అబ్బురపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా తమ సైకిల్కు డబ్బాలతో ప్రతి మొక్కకు నీళ్లు పోశారు. చిన్నపిల్లలు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తన స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరికీ ఆదర్శంగా నిలవడంతో గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముగ్గురు చిన్నారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. చిన్నారుల చదువుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సత్యనారాయణ, వార్డు మెంబర్లు మహేందర్, కార్యదర్శి బలరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి గ్రామము. మేము మా గ్రామ పంచాయతీలో కోట కింద వాడకట్టుకు మొక్కలు నాటినాము 8 రోజుల క్రితము. ఆ మొక్కలు నాటిన వాటికి మేము ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసినాము. గత వారం రోజులుగా వర్షాలు లేవు. ఆ వర్షాలు లేని కారణంగా ఈ పిల్లలకు కూడా ఉత్సాహంతో ఈ బాలు కూడా సైకిల్కి చిన్న సైకిల్కు డబ్బా కట్టుకొని ఆ డబ్బాలో నీళ్ళు నింపుకుంటూ వాళ్లకు సంతోషంతో చెట్లకు పోస్తామని వాళ్ళ చెట్లకు నీళ్ళు పోస్తున్నారు. అలాగే ఆ పిల్లలు చిన్న పిల్లలైనా కానీ ఆలోచనతో చిన్న డబ్బా కట్టుకొని మంచి నీళ్లు వాటర్ ట్యాంక్ వాటర్ పోస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఎంతో ఆశాజనకంగా ఉంది. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా మేము పిలుచుకొని మా గ్రామ పంచాయతీ పిలుచుకొని సన్మానం చేసి వాళ్లకు పిల్లలకు ఏ లోటు లేకుండా చదువు కానీ పుస్తకాలకు కానీ బట్టలకు కానీ లోటు లేకుండా చూసుకుంటాము. అలాగే చిన్నపిల్లలు చేస్తున్నారు కాబట్టి అంత చిన్నపిల్లలకి అంత ఆలోచన ఉంది. పెద్దవాళ్ళకు కూడా ఎక్కడ మొక్కలు నాటినా కానీ ఎక్కడ మొక్కలు ఎండిపోయినట్టు కనబడ్డా కానీ పెద్దవాళ్ళు కూడా నీళ్లు పోయాలని ఆశిస్తున్నాను. అలాగే మేము కూడా మా కృషితోని మేము ట్యాంకర్ పెట్టి కూడా నీళ్లు పోస్తున్నాము. అలాగే ఈ మొక్కలు కూడా పెరిగిన వాటిని కూడా జర గోదలు కానీ గొర్రెలు కానీ రాకుండా అందరూ కాపాడాలని కోరుతున్నాను. మా గ్రామ పంచాయతీ నుంచి ఎంతో సహకరించాలని కోరుతున్నాను. నేను 7th క్లాస్ చదువుతున్నాను. స్కూల్లో లేవని గ్రామ పంచాయతీలో చెట్లు పెడితే ఆ చెట్లు ఎండిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఈ ట్యాంకర్ బండి తయారు చేసుకొని నీళ్ళు వస్తున్న రోజు మేము ముగ్గురం కలిసి వారం రోజులకు పోదని మేకల మీదని వస్తున్నాం. వస్తే గాలినిస్తాయి అవి, అందుకే వస్తున్నాం. ఈ చెట్లు పెరిగితే మాకు ఆక్సిజన్ ఇస్తే కరోనా వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది ఆక్సిజన్. ఈ పెద్ద అయినాక మేము కూడా మంచిగా ఉంటాం ఆక్సిజన్ అంది, అందుకే నీళ్ళు పోస్తున్నాం. రైట్, ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.